ఎనిమిదేళ్లుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ ప్రియురాలు ఆందోళనకు దిగింది. ప్రియుడు ఇంటి ముందే బైఠాయించింది. తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేదాకా కదిలేది లేదని భీష్మించి కూర్చుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో జరిగింది సంఘటన. వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్, భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డ జంట ఆ పరిచయాన్ని కొనసాగించింది. అలా 8 ఏళ్లుగా వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చదువు పూర్తయ్యాక భాస్కర్ సొంతూళ్ళలో వలిగొండలోనే ఉంటున్నాడు. యువతి మాత్రం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఇన్నేళ్లుగా పెళ్లి చేసుకుంటారని వెంట తిరిగిన భాస్కర్ కొంతకాలంగా మొహం చాటేశాడని బాధితురాలు చెబుతోంది. 3 నెలలుగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదని అంటోంది. భాస్కర్ వ్యవహార శైలితో విసుగు చెందిన యువతి మంగళవారం వలిగొండ మండల కేంద్రానికి చేరుకుంది. నేరుగా ప్రియుడు భాస్కర్ ఇంటి వద్దకెళ్లి వాళ్ల ఇంటి ముందే బైఠాయించింది. తనను పెళ్లి చేసుకుంటానని భాస్కర్ చెప్పేదాకా అక్కడి నుంచి కదిలేది లేదంటోంది. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను స్థానికులకు చూపించింది. అయితే బాధితురాలు ఇంటి ముందు బైఠాయించడంతో భాస్కర్ కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. కానీ యువతి మాత్రం తనకు న్యాయం జరిగేదాకా అక్కడి నుంచి కదలబోనని చెబుతోంది. 2010 నుంచి 2018 వరకు మా అబ్బాయి నేను లవ్ చేసుకుంటా భాస్కర్ రావాల మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి 2 టైమ్స్ మాట్లాడాడు. మా ఇంటికి వచ్చేవాడు మా అబ్బాయి నేను హైదరాబాద్లో ఉన్నాం కలిసి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోమంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అని చెప్పి మాట్లాడాడు. 2 సంవత్సరాలు చేసుకుంటాను ఎందుకు తిరగాలి? ఉన్న పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఒకటే, నేను ఈ పెళ్లి చేసుకుంటాగా ఇక్కడ నుంచి ఫోన్ అని డిసైడ్ అయ్యి వచ్చేసినా అంతే. ఇప్పుడు అబ్బాయికి మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలేదు. ఇప్పుడు ఆయన మీతో కాంటాక్ట్ ఉందా?